Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు చూసినట్టయితే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ లోకల్ బాడీకి నిర్వహించాలి అని చెప్పేసి వారి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసినట్టయితే చాలా అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటు మనం చూసినట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ తరుణంలో మీరు ఎలక్షన్స్ పెట్టడం వలన వ్యాక్సినేషన్ ప్రజలకు ఏ రకంగా అందియాలి? ఇప్పుడు ఈ రెండు కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు గతంలో చూసినట్టయితే ఒకటి రెండు కేసెస్ ఉన్న టైంలోనే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందని మీరు ఎలక్షన్స్ ని వాయిదా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు కేవలం మొండి పట్టుదలతో ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎలక్షన్స్ ఇవాళ కాకపోతే రేపైనా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పించాల్సిన పరిస్థితి ఉంది. వ్యాక్సినేషన్ ఇప్పించిన తర్వాతే ఏ కార్యక్రమంకైనా ముందరకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవాళ నేను నిమ్మగడ్డ రమేష్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాము. మీరు సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది, దాని తర్వాత వెకేషన్ కోర్ట్ ఉంది కోర్ట్స్ కి. మీరు ఏదో రకంగా కోర్టుకి వెళ్ళకోకుండా ఎలక్షన్ ని తీసుకొచ్చి ప్రజలపై రుద్ది ప్రజల ప్రాణాలతో చలగాటమాడే విధానంగా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరి డైరెక్షన్ తో ఆయన వర్క్ చేస్తున్నారు? ఆయన టెన్యూర్ లోనే ఏదో మార్చి ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఆయన టెన్యూర్ లోనే ఎలక్షన్స్ ని ఏదో రకంగా కంప్లీట్ చేసి తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మీరు ఎవరికి ఫేవర్ చేసినా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే ఇవాళ వ్యాక్సినేషన్ ఇచ్చిన తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ మీరు ఏ రకంగా నిర్వహిస్తారు, మొండి పట్టుదలను వేయడమని చెప్పేసి ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు వ్యాక్సినేషన్ ప్రజలందరికీ కూడా అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందున్నారు. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అమ్మఒడి కార్యక్రమం ప్రజలందరి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తే మీరు ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆడపడుచులకి రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు ఎవరికి కూడా అమ్మఒడి అందకూడదు పండగ టైంకి అని చెప్పేసి మీరు తెలుగుదేశం పార్టీ ఒక డైరెక్షన్ లో మీరు వ్యవహరిస్తున్న తీరు కిందన రాష్ట్రంలో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే అన్ని రకాలుగా కూడా ప్రజలకు మంచి చేకూరుతుందని మేము భావిస్తాము. ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏ రకంగా ముందర వ్యాక్సినేషన్ ఇప్పించి రాష్ట్రంలో అసాధారణమైన పరిస్థితుల్ని డీల్ చేసే విధంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కంకణ బద్దలై ముందరున్నారని కూడా తెలియదు.